హలో అండి, వెల్కమ్ టు కమ్మని వంటలు. ఇవాళ స్పెషల్ నువ్వుల పల్లీల లడ్డూలు. ఇవి తింటుంటే క్రంచీ క్రంచీగా గట్టిగా ఎంజాయ్ చేస్తూ తింటాము. ఇవి చేసుకోవడం చాలా చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ నువ్వుల లడ్డూలు హెల్త్కి చాలా మంచివి. బ్లడ్ ప్రెషర్ తగ్గిస్తుంది, బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది, ఎముకలకి మంచి బలం. ఇవి పిల్లలకి చాలా మంచివి కూడా. ఇవి చాలా మంది సంక్రాంతికి స్పెషల్గా చేస్తారు కదా, మరి సింపుల్గా ఈజీగా ఎలా చేయాలో చూడండి. ముందుగా ఇందులో కావాల్సినవి 250 గ్రాముల నువ్వులు, 250 గ్రాముల పల్లీలు, 250 గ్రాముల బెల్లం, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 8 ఇలాచీలు. ప్రిపేర్ చేసుకునే విధానం, ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి. అందులో 250 గ్రాముల పల్లీలు వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ మీకు గ్రాముల్లో అర్థం కాకపోతే గనక, ఏదైతే కప్పుతో వేసుకున్నామో పల్లీలు, అదే కప్పుతో నువ్వులు బెల్లం కూడా ఈక్వల్గా ఉంటే సరిపోతుంది. ఇలా పల్లీలు ఫ్రై అయిన తర్వాత వేరొక దాంట్లోకి తీసుకోవాలి. పల్లీలు కొద్దిగా చల్లారిన తర్వాత వాటి పొట్టు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 250 గ్రాముల నువ్వులు వేసుకుని 3 నుండి 4 నిమిషాలు గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. నువ్వులు ఫ్రై అయిన తర్వాత వేరొక దాంట్లోకి తీసుకోవాలి. మళ్ళీ అదే కడాయిలో 250 గ్రాముల బెల్లం వేసుకుని, బెల్లం వేసుకున్న కప్పుతోనే 1.5 కప్పు నీళ్లు పోసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి తీగపాకం వస్తుంది. మనకి తీగపాకం వచ్చే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. తీగపాకం వచ్చిందో లేదో తెలియాలంటే కొన్ని నీళ్ళల్లో ఈ పాకంని వేస్తే గనక కరిగిపోయిందంటే గనక పాకం రానట్టు. నీళ్ళలో వేయగానే గట్టిగా అయితే గనక పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టు. చూడండి, ఇలా వచ్చింది కదా, పాకం అయింది. ఇప్పుడు ఇందులో వేయించిన నువ్వులు వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. పల్లీలు కూడా వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇలాచి పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని 1-2 నిమిషాలు బాగా కలుపుకోవాలి. 1-2 నిమిషాలు బాగా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు లడ్డూలు చేసుకునే ముందు గరిటకి ఉన్న నువ్వులు మొత్తంని వేడిగా ఉన్నప్పుడే తీసేయాలి. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే లడ్డూలన్నీ చేసుకోవాలి. చల్లారైతే మళ్ళీ గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు చెయ్యికి కొద్దిగా నెయ్యి అద్దుకుంటూ 1 స్పూన్తో కొద్ది కొద్దిగా తీసుకుంటూ చెయ్యితో ఉండలు చేసుకోవాలి. ఇలా రౌండ్గా చేసుకొని అన్నీ రెడీ చేసుకోవాలి. ఒకవేళ వేడిగా అయిపోతే గనక లడ్డూలు చేసుకోవడానికి రాదు, అప్పుడు మళ్ళీ గ్యాస్ పైన 1 నిమిషం పాటు ఉంచి మళ్ళీ ఉండలు చేసుకోవాలి. అంతే అండి, చూసారు కదా, ఒక మంచి హెల్తీ రెసిపీ. టేస్ట్ మాత్రం క్రంచీ క్రంచీగా గట్టిగా తింటూ ఎంజాయ్ చేసాం. మరి మీరు కూడా ఈ సింపుల్ అండ్ టేస్టీ నువ్వుల పల్లీల లడ్డూని ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి.